ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి, వివాహ కార్యక్రమాలకి, ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలకి మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన స్నేహితులు, పరిచయస్తులు, రక్త సంబంధులు, ఇలా అనేక మంది మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటారు. నచ్చిన వాటికి వెళ్తూ ఉంటాం, నచ్చని వాటికి వెళ్ళం. కొన్నిసార్లు ఎవరైనా నిన్ను ఆ శుభకార్యాలకి రండి అని పిలవకపోతే నువ్వు ఎంతగానో బాధపడతావు. నిన్ను ఎవరు పిలుస్తారు అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. మనుషుల ఆహ్వానం కోసం, మనుషుల యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటావు. కానీ నిన్ను సృష్టించి ఈ భూలోకంలో పెట్టిన నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడని ఎప్పుడైనా గమనించావా? మరి ఆయన స్వరానికి నీ చెవిని ఎప్పుడైనా అప్పగించావా? చెవియొగ్గి ఆయన మాటను నువ్వు వినగలుగుతున్నావా? యెషయా గ్రంథం 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెవియొగ్గి నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట వినడానికి చాలా మంది ఆయన పిలిచినప్పుడు రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా ఆయన మాటను వినడానికి ఇష్టపడలేకపోతున్నారు. పాపపు అనుభవంతో, పాపపు జీవితంతో చాలా మంది జీవిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే నా యొద్దకు రండి అని ఆయన మాటను విని, ఆయన స్వరాన్ని విని ఆయన యొద్దకు వెళతారో, చెవియొగ్గి ఆయన మాటను వింటారో వాళ్ళు బ్రతుకుతారు. ఆయన మాట విన్నవారే పరిశుద్ధులుగా జీవించగలుగుతారు, పరలోక రాజ్యంలో యుగ యుగాలు ప్రభువుతో నివసించగలుగుతారు. మరి ఎవరైతే ఆయన మాట విని ఆయన యొద్దకు వస్తారో వాళ్లతో దేవుడు నిత్య నిబంధన చేసి దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను చూపుతానని దేవుడు వాగ్దానమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన అనేక స్వరాలు వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, గాని దేవుని స్వరాన్ని విని దేవుని సన్నిధికి నువ్వు రాగలుగుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. మరి ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే గొప్పవాడైన దేవుడు నిన్ను ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన మాట విని ఆయన యొద్దకు నువ్వు వెళ్ళగలిగితే నిశ్చయముగా నువ్వు బ్రతుకుతావు. ఆయన చేసిన నిత్య నిబంధన నీతో స్థిరపరుస్తాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సంతానాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన కంచివేసి కాపాడి ఆశీర్వదిస్తాడు. మరి దేవుని మాటకు లోబడి ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే నిశ్చయముగా గొప్ప కృపను, శాశ్వతమైన కృపను నువ్వు అనుభవించగలుగుతావు. మరి అట్టి కృప, అట్టి దీవెన నా దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. చెవియొగ్గి నా యొద్దకు రండి అని మీరు పిలుస్తున్న పిలుపును ప్రతి ఒక్కరూ వినునట్లుగా మీరు కృప చూపండి. మీ మాట విని ప్రతి ఒక్కరూ బ్రతకగలుగునట్లుగా మీరు సహాయం చేయండి. మీరు చేసిన నిత్య నిబంధనను నీ బిడ్డలతో మీరు స్థిరపరచి, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీ బిడ్డలకు చూపి, పరిపూర్ణంగా మీ బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైన కార్యాలు చేసి నీ వాగ్దానపు నెరవేర్పు నీ బిడ్డల జీవితంలో మీరు స్థిరపరచి కార్యాలు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.